సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రంలో మహిళలపై బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించిందని, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా ఈ మన ఎల్లారెడ్డిపేట మండలంలో చిన్నారి పైన అత్యంత మృగంగా పాశికంగా ఆమె పైన అత్యాచారం చేసిన దాదాపు శంకర్ అనే ఒక కామాందుడు, ఒక గిరిజన అమ్మాయి అని ఒక చిన్న పిల్లాన్ని కూడా చూడకుండా వారి యొక్క భార్య సర్పంచ్ అయి ఉండి కూడా ఇతను టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా కొనసాగుతున్నాడు. ఈ శంకర్ దాదాపు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈయన నేర చరిత్రలు ఉన్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఎందుకంటే, ఏమంటే ప్రభుత్వం పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో కామాంధ్రుడు ఏ విధంగా అయితే హతం చేశారో, ఏ విధంగా అయితే అణచివేశారో, అదేవిధంగా ఈ చిన్నారి పాపను ఇంత మూర్ఖంగా అత్యాచారం చేసిన దాదాపు శంకర్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి జీవిత ఖైదు చేయాలని చెప్పేసి ఈరోజు యావత్తు బంజారా జాతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నిన్న కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, మేము వారి యొక్క సతీమణిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇక్కడ నిందితుడైతే శంకర్ను కాపాడడం కోసం వారి భార్యను సస్పెండ్ చేస్తే మాకు వరికేదేం లేదు. అందువల్ల దానిలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అలాగే ఉద్యోగం ఇస్తాం. అంటే ఉద్యోగం కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం మీరు చిన్నారి పైన అత్యాచారం చేశారా? గౌరవనీయులు కలెక్టర్ గారు, మీరు మెజిస్ట్రేటు, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అంటే చాలా మీపైన మాకు నమ్మకం ఉంది. దయచేసి ఆ చిన్నారి కుటుంబాన్ని న్యాయం చేసి ఆ శంకర్ను వెంటనే జీవిత ఖైదు ఉరిశిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బంజారా జాతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పాశ్చాత్యంగా ఇలాంటి విధంగా మీరు చేయండి అని చెప్పేసి ఏ ప్రభుత్వం చేయదు. కావున కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. వారు తప్పకుండా ఈ శంకర్ పైన జీవిత ఖైదు విధించే వరకు మేము మా పక్షాన, మా జాతి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుసు. ఒక అమ్మాయిని, చిన్న అబ్బాయిని, అమ్మాయిని ఘోరంగా రేప్ చేసిండు వాడు. అన్యాయం జరిగితే మొత్తం సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంతమంది ధర్నం చేస్తే ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి జరిగి మా ఎస్టీ మహిళ చిన్న అమ్మాయిని జరిగితే, అన్యాయం జరిగితే అస్సలు పట్టించుకుంటలేడు కేటీఆర్. అప్పుడేమో ఇంటి ఇంటికి తిరిగి ఓట్లు అడిగిండు, ఇప్పుడు కనీసానికి చిన్న పాపను ఇట్లా అన్యాయం జరిగితే కూడా పట్టించుకుంటలేడు. ఇటువంటి ప్రభుత్వం ఉంటారా? ఇటువంటి ప్రభుత్వం ఇట్లా అమ్మాయిని జరిగితే, ఇట్లా అన్యాయం జరిగితే చూసుకుంటా ఊరుకుంటారా? ఎన్ని రోజులు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఈ కేటీఆర్ పట్టించుకుంటూ ఉంటాడు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంతమంది చిన్న చిన్న అమ్మాయిలకు ఇంత ఘోరంగా అన్యాయం జరిగితే కూడా ఒక్కడు పట్టించుకుంటలేడు, ఒక్కడు తిరుగుతలేడు. సర్పంచ్ అనేటోడు వాడు వ్యక్తి, చిన్న అమ్మాయి, వానికి బిడ్డ యాదికి రాలేదా? వాళ్ళ అబ్బాయి యాదికి రాలేదా? చిన్న పాపను గత ఘోరంగా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా వానికి మాకైన గిరిజనాలకు, ఆ సిరిసిల్ల జిల్లా వాళ్ళకు అందరికీ అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ గారు దేశం కోసం మరెన్నో ఉద్యమాలు చేసిండు. మహాత్మా గాంధీ, నెహ్రూ గారి నాయకత్వంలో ఐదు ఆయన జాతీయ నాయకుడు అవుతాడు, లేదా కాంగ్రెస్ నాయకుడు అవుతాడు. ఇలా కావాలని కొంతమంది పార్టీలు పెట్టుకొని ఈయన మా నాయకుడు అని చెప్పి ప్రజలను అంత గందరగోళం పరుస్తాం. శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి తర్వాత 20 సంవత్సరాల ఆర్థిక పథకం తీసుకొచ్చింది, ప్రాణత్యాగం చేసింది, ఈ దేశంలో ఉండే మహిళలకు ఎన్నో హక్కులు తెచ్చింది, ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఎన్నో హక్కులు తీసుకొచ్చింది. మరి ఆమెను కూడా ఇవాళ బ్రాహ్మణమే కాదు, ఆమె ఏదో వేరే మతం అని వాదిస్తూ ఉన్నారు. అంటే పూర్ణ లౌకికవాదులు అంటారు వీళ్ళని. అంటే లౌకికవాదానికి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వేటోళ్ళను పూర్ణ లౌకికవాదులు అంటారు. వాళ్ళను మరొక కంట కనిపెట్టాల్సినటువంటి బాధ్యత మా కాంగ్రెస్ వాళ్ళకి కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. అది మీ దృష్టికి తీసుకొస్తూ మరొకసారి వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఇందిరాగాంధీ గారి చనిపోయిన రోజు సందర్భంగా వారు ఈ దేశానికి చేసిన సేవలు మనం మరవలేని. ఈ దేశానికి మరి ఇంత పెద్ద విశాల భారతదేశం నిర్మాణం కావడానికి వల్లభాయ్ పటేల్ కాశ్మీరు,
జూనాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు కలిపితే ఇవాళ బ్యాంకుల ఒక పాస్బుక్ తీసుకుంటేనే అదొక పెద్ద విషయం అంటాను. కేంద్ర ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పార్టీ వల్ల ఎన్ని సంస్థలతో ఏర్పాటు చేశారు అవన్నీ అమ్మేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. 30 సంస్థలను కాంగ్రెస్ పార్టీ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా మూదోల్ మండలంలోని వడతాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పి పుష్పదేవి, తెరాస సీనియర్ నాయకులు విఠలరెడ్డి మరియు గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు. ఉన్నత అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరారు. 124 సర్వే నెంబర్లోని భూ విషయంలో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవలకు తాగకుండా రెవెన్యూ శాఖ అధికారులు సందర్శించి ప్రభుత్వం ఆధీనంలో స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సర్వే చేసి ఎంఆర్ఓ లెటర్ ఇచ్చారని ఆయన అన్నారు. యాసంగి పంట వరిధాన్యం పోసినందుకే గొడవకు దారితీసింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ తెరాస సీనియర్ నాయకులు విఠలరెడ్డి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మా విలేజ్లో 124 సర్వే నెంబర్ గత నెల రోజుల నుండి చాలా అంటే ఇరు వర్గాల మధ్య చాలా తొక్కుడు గీసలాడ నడుస్తుంది. ఇంటిపైన మేము ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ ఈ విషయం మేము తెలియజేసినాం. అయినా కూడా నెల రోజుల నుంచి మా విషయంపైన ఎట్టి చర్యలు కూడా తీసుకోవడం లేదు. నిన్న మేము చాలా అందరం పోయి జాయింట్ కలెక్టర్ గారిని కలడంతో, జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి చెప్పడంతో మాకు అడ్డు పోసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. మాకు మీరు అడ్డు పోసుకోవాలని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్తో మేము ట్రాక్టర్ తీసుకొని అక్కడ అడ్డు పోయడానికి వెళ్ళాము. అంటే మా విలేజ్ కొందరు వ్యక్తులు వచ్చి మమ్మల్ని ఇక్కడ పోయాక అని చెప్పేసి మా పైన గొడవకు దిగడం జరిగింది. ఎట్టి సమయంలో అక్కడ పోలీస్ శాఖ వారు కూడా ఉన్నారు. వారికి ఈ లెటర్ చూపించడంతో ఈ లెటర్ తప్పు ఉంది, నేను ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే వారు నేను ఇవ్వలేను లెటరు, దీంట్లో మ్యాటర్ మొత్తం తప్పు ఉంది, మీరు దీన్ని సరి చేసుకోరాపో అని చెప్పేసి పంపించడం జరిగింది. మేము పని వాళ్ళని ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఎంఆర్ఓ సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు అద్దు, కొద్ది ఆగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న. దాంతో మేము నిన్న ఒకరోజు ఆగాము. మేము లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మేము అక్కడ పోయకుండా మేము ఆగాము. ఆగిన తర్వాత కూడా మాకు వాళ్ళు సాయంత్రం పూట మా పైన వాళ్ళు దాడికి దిగడం జరిగింది. అయినా కూడా మేము సామరస్యంగానే అందరం శాఖకు, రెవెన్యూ శాఖకు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు 1.4 సెక్షన్ పెట్టి ఇరవై రోజులు జరిగిన మాకు ఎలాంటి సహకారం అందగలేకపోవడంతో మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సరే కొద్ది దూరంలో ఉంచి పోస్ట్పోన్ అని చెప్పడం వల్ల ఇద్దరు మా యొక్క దళిత మాదిగ దండోరాళ్ళు ఇద్దరు మిత్రులు అక్కడ వదిలేసిన దానికి వేయొద్దని చెప్పి గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. ఎంఆర్ఓ దగ్గర వినతి పత్రం ఇచ్చేటప్పుడు కూడా మా గ్రామస్తులకు వాళ్ళ మధ్యలో తగాదాలు జరిగినాయి. నేను సర్పంచ్ భర్తగా నా మీదకే వాళ్ళు బూతులు తిడుతూ మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తూ ఎంఆర్ఓ ముంగట గద్దవారం ముంగటనే మమ్మల్ని నానా తీర్పు తెచ్చిండు. 2 వర్గాలు అక్కడ ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు వెళ్ళాలి దొంత నాయకులు ఇద్దరు మాదిగ దండోరాల మీద వాళ్ళు దాడి చేసిండ్రు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే కలిసి వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిండ్రు. ఆ తర్వాత నిన్న మరి గ్రామంలో ఇట్లా జరుగుతుంటే ఎట్లా కావాలని చెప్పి ఒక 10 మంది యూడీసీలు కులాల వారిని చొప్పకొల వెళ్ళి జాయింట్ కలెక్టర్ని కలిసి సార్ మా బాధలు చూడండి, మా అట్లు అక్కడనే ఉండిపోతున్నాయి, మా రాలిపోతున్నాయి పొలాల కొనుగోలు సెంటర్కు పరేషాన్ అవుతున్నదని చెప్తే మేము మాట్లాడిందని స్పందించి వెంటనే అక్కడికి ఎంఆర్ఓ గారికి